చేరిన మీ అందరికీ నా వందనాలు. ఈ దినము మనము ధ్యానం చేసుకోబోయే అంశం దేవుని రాజ్యం. ఎక్కడ, ఎప్పుడు? దేవుని రాజ్యం ఎక్కడ, ఎప్పుడు? ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ కూడా ఈ లోకం బాగులేదని, ఈ లోకములో ఉన్న జీవితం ఎంతో బాధ కలిగిస్తున్నదని గ్రహించుకున్న వారై, మనుషులున్న లోకం కాదు కానీ దేవుడున్న లోకానికి వెళ్ళాలని మనుషులు చేస్తున్న పూజల వెనుక, మనుషులు చేస్తున్న భక్తి వెనుక దాగినటువంటి ఆలోచన అదే. అంటే ఈ లోకములో ఉన్న బ్రతుకు నా జీవిత కాలములో ఉండద్దు, ఈ బ్రతుకు ముగించిపోద్ది మరొక బ్రతుకు ప్రారంభమవుతుంది, ముగించిపోయిన ఈ బ్రతుక్కి ప్రారంభమయ్యే బ్రతుక్కి ఇదే బ్రతుకు ఉండద్దు అని అనుకున్నారు పిల్లారా. అంటే ముగించిపోబోతున్న బ్రతుకులో ఉన్న పరిస్థితి ఏంటో మీకు తెలుసు. భయము, మరణ భయము, వ్యాధులు, వేదనలు, బాధలు, దుఃఖము, ఇవన్నీ కూడా ఈ బ్రతుకులో కనబడుతున్న జీవితం ప్రియులారా. ఇది ఎవరు తప్పించుకొని బ్రతకట్లేదు జీవితంలో, ఎవరు తప్పించుకోవట్లేదు, ఎవరికి తప్పదు కూడా. డబ్బులున్నవాడికి తప్పదు, డబ్బులు లేనివాడికి తప్పదు, ఆరోగ్యం ఉన్నవాడికి తప్పదు, ఆరోగ్యం లేనివాడికి తప్పదు. ఏంటి? మరణ భయం అనేటువంటిది. ఇది లేని లోకం అంటూ ఉందా ఒకటి అని ఆలోచిస్తే, మనుషులు లేని లోకం ఒకటి ఉంది. మనుషులు లేని లోకమే దేవుడున్న లోకం. దేవుడున్న లోకములో ఇవేవి లేవు. అందుకే మనుషులు దేవుడున్న లోకానికి వెళ్ళాలనే ఈ తీర్థయాత్రల వెనుక ఉన్న పరమార్థం, ఈ భక్తి వెనుక దాగిన నిష్ట, దేవుడున్న లోకములో ఉండే జీవితం ఏంటో ఒక్కసారి చూడండి. దయచేసి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. దూరం కూర్చోలేను, దూరం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును, మరణము ఇక ఉండదు, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఇక ఉండదు. మరణమైనను, దుఃఖమైనను, ఏడుపైనను, వేదన ఇక ఉండదు. ఎక్కడ ఉండదు ఇది? అంటే ఈ బ్రతుకు ముగించిన తర్వాత మరొక బ్రతుకు ఉందే, మరో బ్రతుకు. ఈ మరో బ్రతుకే ఆత్మకు దొరికే బ్రతుకు. ఈ బ్రతుకు శరీర బ్రతుకు. శరీర బ్రతుకులో ఉన్న ఆత్మ మరొక బ్రతుకులోనికి వెళ్ళబోతుంది. శరీర బ్రతుకులో ఉన్న ఆత్మ మరొక బ్రతుకులోనికి వెళ్ళబోతుంది. మరొక బ్రతుకులోనికి వెళ్ళబోతున్న ఆత్మకి మరణము కానీ, దుఃఖము కానీ, ఏడుపులు కానీ, వేదన కానీ ఇక ఉండదు.
అంటే ఆ ఆత్మకి అది ఉండకూడదు అని అంటే ఎక్కడికి వెళ్ళాలి? మరి ఎక్కడికి వెళ్ళాలి? చూడండి దయచేసి లూకాసువార్త 16వ అధ్యాయము, లూకాసువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి చదవండి. ఎక్కడికి వెళ్ళొద్దు? ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహు సుఖపడుచుండేడు. వాడు లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇక్కడ ఇద్దరు మనుషులు కనబడుతున్నారు. ఈ ఇద్దరు మనుషులే భూమి మీద బ్రతుకుతున్న మనుషులు. రెండు విధములుగా బ్రతుకుతున్న మనుషులు భూమి మీద ఉన్నారు. రెండు విధములుగా బ్రతుకుతున్న మనుషులకి రెండు స్థలములు ఏర్పాటు చేయబడ్డాయి. ఒక మనుషుడు, ఒక జాతి, ఒక గుంపేమో బహుగా సుఖపడుతూ బ్రతకాలనుకునేవాడు, బహుగా సుఖపడుతూ బ్రతకాలనుకునేవాడు, తన ఇష్టానుసారంగా బ్రతకాలనుకునేవాడు. రెండవ గుంపు, రెండవ వ్యక్తి ఎవరు అంటే, భూమి మీద ఎన్ని కష్టాలైనా పడతాను కానీ తండ్రి ఇష్టము కోసమే బ్రతుకుతాను అనేవాడు. నాకెన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తాను అనేవాడు. తండ్రేమో పరలోకములో ఉన్నాడు. తండ్రి పరలోకములో ఉన్నాడు. పరలోకములో ఉన్న తండ్రి ఇష్టం ప్రకారంగానే బ్రతుకుతా అనేవాడు. ఒకడేమో తన ఇష్ట ప్రకారంగా బ్రతుకుతా అనేవాడు, తన ఇష్ట ప్రకారంగా బ్రతుకుతా అనేవాడు సాతానుడు. పరలోకములో ఈ సాతానుడు ఒక ప్రధాన దూతగా ఉన్నప్పుడే దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతకద్దు అనుకుని నా ఇష్టం అని తనకు తానుగానే నిచ్చెన వేసుకున్నాడు, ఎత్తుగడలు వేసుకున్నాడు, ఆలోచన చేశాడు. అప్పుడు అనుకున్నాడు తండ్రి, నా ఇష్ట ప్రకారంగా బ్రతకని నువ్వు, నీ ఇష్ట ప్రకారంగా బ్రతకాలనుకుంటున్నావు నువ్వు, నా ఆలోచన ప్రకారంగా బ్రతకాలనుకోక నీ ఆలోచన ప్రకారంగా బ్రతకాలనుకుంటున్నావే, ఇలాంటోడివి నా దగ్గర ఉండొద్దు అని పరలోకము నుంచి నరకములోనికి అనగా తోసేశాడు. నువ్వు ఉండాల్సింది పరలోకంలో కాదు, దేవలోకములో కాదు, నువ్వు నరకములో ఉండవలసిన వాడివని అప్పుడు ఆ దూతను నరకములోనికి నెట్టేశాడు. అనగా సాతానునిగా పడద్రోసాడు. నా ఇష్ట ప్రకారంగా బ్రతికే వాళ్ళు ఇక్కడుండండి, సాతాను ఆలోచన ప్రకారంగా, అనగా అదిగో వాడి ఇష్ట ప్రకారంగా బ్రతకాలని ప్లాన్ వేసుకున్నటువంటి వాడి వైపు వెళ్ళేవారు వెళ్ళండి అని చెప్పగానే దూతలలో మూడవ వంతు లూసిఫర్ వైపు వెళ్ళిపోయారు. వాళ్ళంతా కూడా నరకములో ఉండేవారు. అప్పుడు సాతానుడు, నేను మాత్రమే నా నరకములో ఉండటం, నీ లోకములో ఉన్న వాళ్ళెవ్వరు నా లోకానికి రారా అని అన్నాడు. నువ్వుంటావు నరకములో, నీకులాగే ఇష్ట ప్రకారంగా బ్రతుకుతానని నీకులాగే ఆలోచించే ప్రతి వాడు కూడా అందులోనే ఉంటాడు అని చెప్పేశాడు. అంటే దేవుని ఆలోచన కాక తన ఆలోచన ప్రకారంగా బ్రతికే ఎవడైనా, ఎంత పోటుగాడైనా, ఎంత ఆక్షిపాయి అయినా, ఎంత గొప్ప సేవ చేసిన వాడైనా, ఎన్ని ఆత్మలు రక్షించిన వాడైనా, దేవుని ఆలోచన కాక తన ఆలోచన ప్రకారంగా బ్రతికే ప్రతి వాడు కూడా ఎక్కడికి పోతాడు?
నరకానికి పోతాడు. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులను ఇక్కడ చూసామే, ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ఏమైపోయిందో చూడండి, చదవండి 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. దరిద్రుడు, ఇతని చిత్రపటాన్ని చూడండి ఒక్కసారి, ఇతని చిత్రపటాన్ని చూడండి ఒక్కసారి ఎలా ఉన్నాడో. 20వ వచనం నుండి చదువును ఆయన మళ్ళొక్కసారి. దేవదూతల చేత కొనుపోబడిన లాజరు, అబ్రహాము రొమ్మునకు తీసుకోబడిన లాజరు భూమి మీద ఎలా ఉన్నాడు, భూమి మీద ఎలా ఉన్నాడు, వాడు కుర్రుపులతో నిండిన వాడై, ఈ కుర్రుపులలో ఏం కనబడుతుంది, వేదన కనబడుతుంది కుర్రుపులలో. ఎస్, ఈ కుర్రుపుల నిండిన వాడై ఆ కుర్రుపులతో ఆ పుండ్లతో వేదన ఉందండి, వేదన. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. ఒకడి ఇంటి వాకిట పడి ఉన్నాడంటే వాడికి ఎంత దుఃఖమో, ఎంత దుఃఖమో. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు, కానీ కుక్కలు వచ్చి వాని కురుపులు కూడా నాకుతున్నాయంటే కుక్కలకు కూడా ఆకలి సరిపోవట్లేదని, ఆ ముక్కలు కూడా కుక్కలే తినిపోతున్నాయని అర్థమవుతుంది. అంటే ఈ దరిద్రుడు లాజర్ అనే వ్యక్తి వేదనతో, ఏడుపుతో, దుఃఖముతో మరణమునకై ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు చస్తే బాగుండు రా భయ్, ఈరోజుతో నా జీవితం ముగిస్తే బాగుండు, ఈరోజుతో జీవితం ముగిస్తే బాగుండు అని మరణమునకై ఎదురు చూస్తున్న వాడుగా తన జీవితాన్ని కొనసాగించిన వాడు లాజర్. చదువునైనా, ఆ దరిద్రుడు అనగా మరణము ఎప్పుడొస్తే బాగుండని ఎదురు చూస్తున్నవాడుగా దుఃఖముతో, ఏడుపుతో, వేదనతో, బాధతో నలిగిపోతూ, కుమిలిపోతూ, కృషించిపోతూ, కరిగిపోతూ బ్రతుకుతున్న లాజర్ చనిపోయాడు. అంతే కదా, బిచ్చగాడు చనిపోతాడు, ఉన్నోడు చచ్చిపోతాడు, మంచోడు చచ్చిపోతాడు, చెడ్డోడు చచ్చిపోతాడు, చచ్చిపోయాడు. చచ్చిపోగానే ఈ కురుపులతో ఉన్న శరీరాన్ని వదిలిపెట్టగానే ఏం జరిగింది చూడండి, దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోను. అంటే అబ్రహాం ఎక్కడున్నాడు అంటే పాఠములో మన వివరణలో చూసినప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడో చూద్దాం. అనగా అబ్రహాము ఎక్కడున్నాడో అక్కడికి కొనిపోబడ్డాడు. చదవండి. ధనవంతుడు కూడా చనిపోయి అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి లాజరును చూశాడు. ఇప్పుడు లాజర్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు లాజర్ ఎలా ఉన్నాడు, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనతో నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుమయ్యా. చూసావా, లాజరు దరిద్రుడుగా భూమి మీద ఉన్నప్పుడు నీళ్ళ చుక్క దొరకక వేదన చెందుతున్నవాడుగా, రొట్టె ముక్క దొరకక దుఃఖపడుతున్నవాడుగా, ఇంటి నీడ దొరకక ఆవేదన చెందుతున్నవాడుగా, ఇప్పుడు చచ్చిపోతే బాగుండు అని కృషించిపోతున్న పరిస్థితులలో ఇవేవి తప్పించుకోవాలని ఆశపడక ఈ శరీరములో నుండి ఆత్మను తప్పించుకోవాలను లాజరు దేవుని ఇష్టము చొప్పున బ్రతుకు జీవితాన్ని కొనసాగించినందుకు, దేవుని ఇష్టము చొప్పున బ్రతుకు జీవితాన్ని కొనసాగించినందుకు
లాజరేమో అబ్రహాము దగ్గరకు వచ్చేసాడు. ఇప్పుడు లాజరు ఎలా ఉన్నాడో అన్న సంగతి ధనవంతుడే చెబుతున్నాడు. అంటే లాజరు అబ్రహాము దగ్గర ఉన్నాడు, లాజరు దగ్గర పుష్కలమైన నీళ్లు ఉన్నాయి, సుఖవంతములో ఉన్నాడు, ఏడుపు లేకుంటున్నాడు, వేదన లేకుంటున్నాడు, దుఃఖము లేకుంటున్నాడు, అసలు మరణమే లేకుంటున్నాడు లాజరు. ఇది చూసిన ధనవంతుడు లాజరు చేత ఒక నీటి చుక్క కావాలని ఆశపడుతున్నాడు. అంటే ఇక్కడ ఎలా ఉంది అని ఆలోచిస్తే వేదన ఉంది, ఏడుపు ఉంది, దుఃఖం ఉంది, ఇక మరణము లేదు. చూసారా? ఇప్పుడు ధనవంతుడు భూమి మీద బ్రతికినప్పుడు ఏముంది? సుఖముంది, ఐశ్వర్యం ఉంది, అంతస్తు ఉంది, ఆయన మహాభోగములో ఉన్నాడు, సుఖభోగములో. ఒక మాటలో చెప్పాలంటే పరలోకంగా బ్రతికాడు. పరలోకంగా తన ఇల్లే వైకుంఠంగా కనబడింది, శరీరానికి వైకుంఠాన్ని చూపించాడు, ఆత్మకి నరకాన్ని చూపించాడు. శరీరానికి వైకుంఠాన్ని చూపిస్తే ఆత్మకు నరకం, శరీరానికి నరకాన్ని చూపిస్తే ఆత్మకి పరలోకం. ప్రియులారా, ఆలోచించండి. ధనవంతుడు తన శరీరమునకు సుఖమనే పరలోక వైభవాన్ని చూపించాడు, కానీ ఆత్మ శాశ్వత కాలం నరకములో ఉన్నది. లాజరు శరీరానికి నరకాన్ని చూపించాడు, కానీ ఆత్మ యుగయుగములు పరలోకములో ఉన్నది. ఈ మాట మీకు ఒక పాయింట్ అర్థం కావాలి. అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న జీవిత కాలములో శరీరానికి నరకాన్ని చూపిస్తే, అంటే శరీరం వేదన చెందిన, ఏడుపులో ఉన్నా, దుఃఖములో ఉన్నా, మరణకరమైన పరిస్థితులు సంభవించినా, మూలుగుతున్నా, నలుగుతున్నా, కుములుతున్నా, ఆ శరీరములోనే ఉండి కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుతే ఆ శరీరములో ఉన్న ఆత్మ పరలోకములో ఉంటుంది. ప్రియులారా, ఇది అక్షరార్థంగా అక్షరాల నిజం. ఏ భక్తుడు చరిత్ర తవ్వినా, బైబిల్లో అబ్రహాము ఉన్న చోటికి వెళ్ళిన భక్తుల లిస్టు చదివినా, ఎవరిని చూసినా భూమి మీద బ్రతుకుతున్న శరీర జీవితములో శరీరానికి ఒకంత నరకాన్ని చూపించారే తప్ప శరీరానికి సుఖాన్ని చూపించిన మహానుభావుడు అబ్రహాము ఉన్న చోట లేడు. ప్రియులారా, అబ్రహాము ఉన్న చోట లేడు. ఇప్పుడు ఆలోచించండి. ఇలా ఆలోచిస్తే, అంటే శరీరానికి నువ్వేం చూపిస్తున్నావు? సుఖమును చూపించాలనుకుంటున్నావా? శరీరానికి భూమి మీదనే పరలోకాన్ని చూపించాలనుకుంటున్నావా? శరీరానికి ఏ విధమైన వేదన రానివ్వద్దు, ఏడుపు రానివ్వద్దు, దుఃఖము రానివ్వద్దు, మరణము రానివ్వద్దని కష్టపడుతూ బ్రతుకుతున్నావా? నిష్ఠూరంగా వెళ్ళిపోతావు. ఒకరోజు వెళ్ళి ఎక్కడికి వెళ్ళుతావు? ఏది భూమి మీద కావాలని కోరుకున్నావో, అది శాశ్వత కాలము నీది కాకుండా పోయే ఒక స్థలానికి వెళ్ళుతావు. అదే నిత్య నరకం. భూమి మీద నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో దానిని ఆశించకపోతే శాశ్వత కాలం ఆత్మకి అది లభిస్తుంది. ప్రియులారా, సుఖం కావాలని కోరుకుంటున్నావా? భూమి మీద సుఖాన్ని కోరుకోకు, శాశ్వత కాలం సుఖాన్ని ఆత్మకిస్తాడు. భూమి మీద ఏ వేదన రావద్దని కోరుకుంటున్నావా? అయితే శాశ్వత కాలం నీ ఆత్మ వేదనలోకి వెళ్తుంది. అందుకే భక్తులు ఎవరూ కూడా ఇవేవి కనబడ్డప్పుడు, ఇవేవి సంభవించినప్పుడు అవి లెక్కలోకి తీసుకోక చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళారు. ప్రియులారా, చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళారు.
ఈరోజు రక్షించబడిన వారు రక్షించబడిన స్థలములో ఎందుకు లేరు అని అంటే, ఇక్కడ ఏదో ఒకటి వారిని ఆవరించింది గనుక, ఏదో ఒకటి వారికి కలిగింది గనుక, వీటి వలన ఇక్కడికి రాకుండా వెళ్ళిపోయారేమో. అవి నిన్ను కలిగినా, అవి నిన్ను ఆవరించినా వాటిని లెక్క చేయక దేవుని ప్రక్కకు వస్తే, లెక్క చేయక దేవుని సన్నిధిలో కనబడితే, లెక్క చేయక దేవుడి కోసం బ్రతుకుతే, లాజరు మాదిరిగా అబ్రహాము ఉన్న ఆ చోటికి ఇంకా కొంత ముందుకు వెళ్ళి చెప్పాలంటే దేవుడున్న దేవలోకానికి వెళ్తారు ప్రియులారా. అక్కడ మరణము లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, ఏడుపు లేదు, బాధలు లేవు, పంచాయతీలు లేవు, పోలీస్ స్టేషన్ లేవు, అసలు దయ్యమే లేదు అక్కడ. ఎంతవరకు ఉంటారు సార్ అక్కడ? ఇక అక్కడి నుండి మళ్ళీ పోయే ఛాన్స్ లేదు. యుగ యుగములు, యుగ యుగములు, యుగ యుగములు, శాశ్వత జీవితకాలం అండి. శాశ్వత జీవితకాలం, శాశ్వత జీవితకాలములో సుఖపడాలి అనుకుంటే, అశాశ్వతమైన జీవితకాలములో మరణమైన, దుఃఖమైన, ఏడుపైన, వేదనైన, లాజరులా ఓర్చుకొని, లాజరులా ఓర్చుకొని, లాజరులా తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తూ భూమి మీద బ్రతకాలి, బ్రతకాలి. అలా బ్రతకడానికి ఒకరోజు యేసుక్రీస్తుని అడిగారు. ఏమని? ఒకరోజు యేసుక్రీస్తుని అడిగారు, ఏం చేయమంటావు, ఎలా చేయమంటావు ఈ విధంగా, మరి ఇది చేయడానికి నీవేం చేయాలి అని అడిగారు. యేసుక్రీస్తు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు చూడండి, దయచేసి మత్తయి సువార్త 6:10 చూడండి, ఏం చేయాలి మరి ఇలా అయితే? ఏం చెయ్యాలో ఈరోజు నేర్పిస్తున్నాను, ఏం చెయ్యాలో దేవుడు నేర్పిస్తున్నాడు. చదవండి దయచేసి. కాబట్టి ఏ బట్టి? దేవలోకం ఒకటి ఉంది కాబట్టి, నరకలోకం ఒకటి ఉంది కాబట్టి, దేవలోకం ఒకటి ఉంది కాబట్టి, నరకలోకం ఒకటి ఉంది కాబట్టి, యుగ యుగములు యుగ యుగములు ఆత్మ వెళ్ళే చోట్లు రెండు ఉన్నాయి కాబట్టి, యుగ యుగములు ఆత్మ వెళ్ళే స్థలాలు రెండు ఉన్నాయి కాబట్టి, ఆత్మ వెళ్ళే స్థలాలు రెండు ఉన్నాయి కాబట్టి, మీరు తండ్రిని ఏది అడుగుతున్నారో, మీరు తండ్రిని ఏది అడుగుతున్నారో, ఆ శరీర సంబంధమైనవన్నీ కూడా మీకు కావాలని, మీకు అవసరమని మీ కన్న తండ్రికి తెలుసు. చదవండి దయచేసి 8వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలను ఉచ్చరింపవద్దు. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలను ఉచ్చరింపవద్దు. ఎవరు లెక్కలోకి తీసుకుంటున్నారండి? నమ్మామా, భక్తి చేశామా, భజన చేస్తున్నామా, స్వస్థత జరిగిందా, మంది బాగా వచ్చారా, భజన బాగా జరిగిందా, పాటలు బాగా పాడారా, ఉద్యోగం ఉందా, అందరు వచ్చారా, గుడి నిండిందా, గింతే. ఏం చెయ్యమని చెప్పాడు చూడండి. ఇక్కడ చూస్తే ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలను ఉచ్చరింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన, వాళ్ళు అనుకుంటారట బాగా మాట్లాడటం వలన, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి దేవుడు వింటున్నాడు అని అనుకుంటారట. అనుకొని ప్రార్థన చేయి అనగానే స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. ఏంది ఇది? అర్థమేమైనుందా? అర్థమేమైనుందా? గుడికాడికి పోయి గంట కొట్టి గనగనగనగనుంటి పడుకున్నావా దేవా లేవు అన్నట్టుంటుంది అది. వ్యర్థమైన మాట్లద్దు, అర్థమున్న మాటలు కావాలి. వ్యర్థమైన మాట్లద్దు, అర్థమున్న మాటలు మాట్లాడాలి. అట్లద్దురా బాబు అని అంటే వాడిలాగే వీడి జపం చేస్తాడంతే. మారకపోతే నువ్వనుకున్న పరలోకం దొరకదయ్యా, దొరకది. ఏమన్నాడు? వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తండ్రి వాళ్ళ మాటలు వింటున్నారని వాళ్ళు అనుకుంటారు. మీరు వాళ్ళలాగే ఉండకండి, మీరు వారి మాదిరిగా ఉండకండి. నేను అందుకే వాళ్ళ మాదిరిగా ఉండ, వాళ్ళ మాదిరిగా ఉండాలనుకోను, యేసుక్రీస్తులా ఉండాలనుకుంటాను, యేసుక్రీస్తులా చేయాలనుకుంటాను. యేసుక్రీస్తు ఎక్కడ పోయి అన్నట్టు చూసిరు ఎక్కడన్నా?
లేదు. ఆయన సమాధి దగ్గరికి పోయాడు, చనిపోయిన లాజరు దగ్గరికి. 4 రోజులైంది, తండ్రి నేను కొడుకునని, నువ్వు నా తండ్రివని, నువ్వు ఉన్నావని, నేను ఇక్కడ ఉన్నానని ఈ మనుషులు తెలుసుకున్నందుకొరకు లాజరును బ్రతికించు. లాజరు బయటికి రా, అయిపోయింది అంతే. ఏది నీ స్తోత్రాలాపన గీతలు ఏవి అక్కడ గీతాలు? కుష్ఠరోగి వచ్చేసాడు, అయ్యా నన్ను ముడతావా, బాగు చేస్తావా, నీకు ఇష్టం ఉందా లేదా? ఎస్, నా కుమారుడా, నాకు ఇష్టమే. ఎందుకు ఇవన్నీ జరిగాయంటే అన్య జనుల వలె విశ్వాసుల్ని తయారు చేయాలనుకున్నవాడు సాతానుడు. వేషం మారాలి, స్థలాలు మారాలి, కానీ రూపం మాత్రం అంతే ఉండాలి, అలాగే చెయ్యాలి. అంటే వాడు చేసేది వాడికే అర్థం కావద్దు అని అలా విశ్వాసపు జీవితాల్ని పాడు చేశాడు. ప్రియులారా, చదవండి దయచేసి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నది ఏవో ఆయనకు తెలియను. ఆయనకు తెలియను అంటే అడుగుమన్నట్ట, ఆయనకు తెలియను అంటే అడుగుమన్నట్ట. అంటే ఆయనకు తెలుసు అంటే ఇచ్చేవాడికి నీకు ఇవ్వాల్సిందేంటో, నీకు కావాల్సిందేంటో తెలుసు. దట్స్ ఇట్. ఎట్ ద రైట్ టైం యు ఆర్ గోయింగ్ టు బి రిసీవ్ దట్. నో మోర్ టు ఆస్క్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వాటి గురించి అడగాల్సిన అవసరం లేదు. సరి అయిన సమయములో, ఇవ్వవలసిన సమయములో నీకు ఆయన ఇచ్చేస్తాడు. కాబట్టి స్టాప్ అని చెప్పేసాడు. మరి ఏం చేయమంటావు? ఇది సాధించాలంటే ఏం చేయాలి, ఇది కావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. అప్పుడు చెబుతున్నాడు, చదవండి వచ్చేసి. కాబట్టి, ఎందుకంటే మీరు అడిగేవేవో, మీకు కావలసినవేవో, కావాలనుకుంటున్నవేవో, ఇవన్నీ కూడా ఇచ్చేవాడికి తెలుసు కనుక ఇక మీరు అడగవలసింది ఏంటంటే, కాబట్టి మీరు ఈలాగున ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక అని ఇలా ప్రార్థన చేయండి అని తన రాజ్యం కోసం చెప్పాడు ప్రియులారా. వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక. ఎక్కడికి రావాలని ఇలా ప్రార్థన చేయమని యేసుక్రీస్తు భూమి మీద బ్రతికున్నప్పుడే చెప్పాడు అని అంటే, భూమి మీదికి ఆయన రాజ్యము రావాలని మీరు ప్రార్థించండి అన్నాడు. మరి ఆయన రాజ్యం భూమి మీదకి రావాలని ప్రార్థన చేయమని చెప్పి 2019 సంవత్సరాలు ఇది ఇప్పటికీ. మరి ఆయన రాజ్యం వచ్చిందా? ఆయన రాజ్యం వచ్చిందా? ఆయన రాజ్యం భూమి మీదికి వచ్చిందా? ఆలోచించాలి. ఆయన రాజ్యం భూమి మీదకి వచ్చిందా? ఆనాటి నుండి, 2019 సంవత్సరాల నుండి యేసుక్రీస్తు మీ అడుగుతున్న ఉప్పు, కారం, బట్టలు, బయ్యము, బంగారం కావాలని అడుగుతున్నారు, ఇవన్నీ తెలుసు. ఎవ్వన్నో ఏది ఇయ్యద్దో అన్నీ తెలుసు. ఆయన ఇస్తాడు టైంకి, అది కాదు అడుగుడు. ఇలా మీరు ప్రార్థన చేయండి అని, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక. మరి ఆయన రాజ్యం వచ్చిందా, వస్తుందా, రాబోతుందా? ఈ విషయం తెలియక ఇప్పటికీ సంఘాలలో ప్రారంభములోను ముగింపులోను ఒక వినయ విధేయతలతో కూడిన ప్రార్థనలో భాగంగా ఒక స్లోగన్ ఇస్తూ, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక అని ఇలా పాడుతూ ఉన్నారు. రాజ్యం వచ్చిందా రాలేదా మనం ఆలోచించాలి. దయచేసి లూకా సువార్త 17వ అధ్యాయము ఈ పాఠాన్ని ఆలోచించడానికి వస్తున్న ప్రశ్నార్థకమైనటువంటి వచనం 17వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనక వచ్చుగాక అని ప్రార్థన చేయమన్న తరువాత, ఈ రాజ్యం మీ మధ్యనే ఉన్నది. అగో మరి ఎప్పుడొచ్చింది?
మధ్యనే ఉన్నది. నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేయమన్న యేసుక్రీస్తు వారు కొంతకాలమైన తర్వాత దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది, మరి మన మధ్యలోనే ఉన్న తర్వాత వచ్చుగాక అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. వచ్చుగాక అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు మన మధ్యలోకి సారు వచ్చుగాక, సారు త్వరగా వచ్చుగాక, సారు త్వరగా వచ్చుగాక అని ఇక్కడ ప్రార్థన చేశారు వాక్యం చెప్పడానికి. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి కూడా వాక్యం చెప్పడానికి నిలబడ్డ తర్వాత కూడా ప్రార్థన చేయండి అని అంటే, సార్ను త్వరగా నడిపించండి ప్రభువా, అయ్యగారిని త్వరగా తీసుకురండి దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటే మూడో వ్యక్తి ఏమనుకుంటాడండి, వీడి కన్నులు లేవా, గుడ్డోడా, ఇప్పుడే వచ్చి మళ్ళా కార్యక్రమం ఈయన ఇచ్చే ప్రార్థన చేయని చేసే మళ్ళా సారు వచ్చుగాక అంటాడేంది, సారు త్వరగా రాని ఏం చేస్తాడని అంటారా లేదా? బైబుల్లో ఇప్పుడు రెండు సందర్భాలు, ఒకటి వచ్చుగాక అని చేయమన్నాడు, అది మీ దగ్గరికి వచ్చింది అన్నాడు. ఈ రెండింటి మధ్యలో ఎప్పుడొచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఈ రాజ్యం వచ్చింది, క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఏమన్నాం ఇంతకుముందు, ఏమన్నాం అన్యజనులు ఉచ్చరించినట్లుగా ఉచ్చరించొద్దు, అర్థం లేని వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటే దేవుడు వింటాడు అనుకోనట, ఇలా స్తోత్రాలాపన గీతలతోని అల్లరి అల్లరితోని అలా టైం పాస్ చేసి కేకలు బొబ్బలు పెడతారు అని అనుకుంటారని బైబిల్లో ఉంది, నేను చెప్తలేను. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో వచ్చుగాక అని ప్రార్థన చేయవలసిన వారమా, వచ్చుగాక అని ఎదురు చూడవలసిన వారమా, అది మన మధ్యలోకి వచ్చిందని ఎప్పుడు వచ్చిందని తెలుసుకొని అందులో మనం ఉన్నామని ప్రశ్నించుకోవలసిన వారమా? బొంబాయికి వెళ్ళేవాడు ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నట్టుంటుంది. ఏరా ఈడెందుకు వస్తున్నావురా అంటే, ట్రైన్ వస్తుందయ్యా, ట్రైన్ వస్తుంది కూర్చున్నాను, ట్రైన్ వస్తుంది కూర్చున్నాను, ట్రైన్ వస్తుంది, ట్రైన్ వస్తుంది అని చూసుకుంటూ కూర్చున్నాడు. ఆల్రెడీ ట్రైన్ వచ్చేసింది, వెళ్ళిపోయింది. ఒక గంట అయిన తర్వాత ఇంకేండ కూర్చున్నావు, ఏమైందిరా అంటే, ట్రైన్ వస్తుంది బొంబాయి ట్రైను కూర్చున్నాను, ఒరే అది 10 గంటలకు వచ్చింది పోయింది. అచ్చం విశ్వాసుల జీవితాన్ని దుష్టుడు అట్లే చేసి పెట్టాడంతే. పరలోకం వెళ్ళడానికి ఎందుకు వస్తున్నారు చర్చికి? పరలోకం పోవడానికి, పరలోకం పోవడానికి, పరలోకం పోవడానికి, పరలోకం పోవడానికి. ఆయన రాజ్యం వస్తేనే పరలోకం పోతాడు. మరి ఆయన రాజ్యం వచ్చిందా అన్న సంగతి తెలియదు, ఆయన రాజ్యం ఎక్కడికి వచ్చింది తెలియదు, ఆయన రాజ్యం అంటే ఏది తెలియదు. అందులో కుసోకపోతే నువ్వెట్లా పోతావు పరలోకానికి? దుష్టుడు ఏం చేశాడంటే, తెలియకుండా మాయ చేసి మనుషుల్ని నిద్రపోగొట్టాడు. ఇప్పటికి కూడా నీ రాజ్యం వచ్చుగాక అంటాడు, ప్రార్థన చేపించాడు అప్పటికి. ఎవరికి అది చెప్పింది? ఇది ఎవరికి చెప్పిండు? ఎవరికి చెప్పిండు? చూడండి దయచేసి 5వ వచనం చదవండి, 6వ అధ్యాయం 5వ వచనం. శిష్యులకు చెప్పాడు కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులు కనబడవల్లని సమాజ మందిరంలో వీధుల్లో మూలల్లో నిలిచి ప్రార్థన చేయుట నాకు ఇష్టము, వారికి ఇష్టం, వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయవలను, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి, మీ తండ్రి అడుగక మునిపే మీ అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగునా ప్రార్థన చేయండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ వచనం చూడండి, అదే మాట. లూకాసు వార్త 11వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. ఎవరు అడిగారు? మొదటి వచనం చదవండి. ఎవరు అడిగారు? ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను, ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఆ
యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా యేసయ్యా మీ శిష్యులమైన మాకు ప్రార్థన ఎలా చేయాలో. అంటే ఇది ఎవరు చేయవలసిన ప్రార్థన అండి? ఎవరు చేయవలసిన ప్రార్థన? ఎవరు చేయాల్సింది? ఎవరు కదా? యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా శిష్యులమైన మాకు యేసుప్రభువ ప్రార్థన చేయమని నేర్పమని యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తును అడిగారు. మరి మనము చేసేదేనా అని ఆలోచిస్తాం ఇప్పుడు. ఓకే, చెబితే అప్పుడేమన్నాడు? చేయమని నేర్పమని తన శిష్యులు అడగగా అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము. ఇది ఎవరు చేయాలండి ప్రార్థన? ఇప్పుడు నేను ముందు చెప్పబోయేది కింద అర్థం కావాలి. అనుదిన ఆహారము దినదినము ఎవరు చేయాలి ప్రార్థన? శిష్యులు చేయాలి. ఎందుకు? శిష్యులకి ఇల్లు లేదు, భార్యల్ని పిల్లల్ని వదిలిపెట్టేశారు, చేపలు పట్టే వృత్తులు పెట్టేశారు, ఏమీ లేదు, కట్టుబట్టలతో బయటకు వచ్చేశారు అంతే. కట్టుబట్టలతో బయటకు వచ్చేసి యేసు వెంట తిరుగుతున్నారు. యాళ్ళకు భూమివాడు పెడతాడు, పూట పూటకి ఏం ఆహారం కావాలి, ఎలా పెడతారు? అప్పుడు అన్నాడు, మీరు అనుదిన దినదినము ఆహారం మాకు దయచే. అంతే కదా మరి. ఈరోజు గలిలీయాలో ఉంటున్నారు, రేపు నజరేతులో ఉంటున్నారు, ఎల్లుండి మెసపొతామియాలో ఉంటున్నారు, ఇలా యేసు వెంట దునియా తిరుగుతున్నారు. ఏమైనా తిరుగుతున్నప్పుడు గాడిదల మీద బియ్యం బస్తా, బాగోన్లు, గ్యాస్ సిలిండర్ ఇవన్నీ పెట్టుకుని వెళ్తున్నారు అనుకుంటున్నా? అందరూ కట్టుబట్టలతోనే పోతున్నారు అంతే. అప్పుడు బ్రతకడానికి అవసరమైన దానికి కన్న తండ్రికి మీరు దినదినము ఆహారము దయచే. ఈ సంగతి వాళ్ళు చెయ్యాలన్న సంగతి తెలవక ఇప్పుడు పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, దినదినము కావలసిన ఆహారము మాకు దయచేయునుగాక అంటాడు. గాక అంటాడు అని ఇంట్లో రెండు సంచులు బియ్యం ఉంటాయి. దినదినము ఆహారం కావాలంటాడు, ఫ్రిడ్జ్ నిండా కూరగాయలే ఉంటాయి. దినదినము ఆహారం కావాలంటాడు, డబ్బల నిండా పప్పులు ఉంటాయి. ఎలా చేస్తున్నావు? వ్యర్థంగా చేసినవా లేదా? అన్యజనుల వలె వ్యర్థంగా నువ్వు ఉచ్చరించినవా లేదా? వ్యర్థం కాదంటావా? ఇంటి నిండా సరుకులు పెట్టుకొని, కిచెన్ నిండా సామాన్లు పెట్టుకొని దినదినము ఆహారం కావాలంటున్నావంటే నీకేమైనా అర్థమై చేసావా, అర్థం కాక చేసావా? ఎందుకు ఇలా అర్థం కాకుండా చేస్తున్నాము అంటే నువ్వు పరలోకానికి పోవద్దు అనుకుంటున్నాడు దయ్యం గనుక. నువ్వు చేయవలసినది ఏదో చేయనివ్వట్లేదు గనక, అయితే చేయవలసినది ఏంటి? దయచేసి 17వ అధ్యాయం, లూకాసువార్త 17వ అధ్యాయము 9వ వచనం, 17వ అధ్యాయం 9వ వచనం, ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసిన తరువాత, చేసినందుకు వాడు దయచూపినని మీరు వారిని మెచ్చునా, అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేయుచున్నామని చెప్పాలి. చేయవలసినవే చేస్తున్నామా? చేయవలసిన ప్రార్థన్నే చేస్తున్నామా? చేయవలసిన పనులే చేస్తున్నామా? చేయవలసిన స్తోత్రమే చేస్తున్నామా? చేయవలసినటువంటి దేవుని పనులే చేస్తున్నామా? ఆలోచించాలి. అందులో ఒక భాగమే ఇది, నీ రాజ్యము వచ్చుగాక అన్నాడు. మళ్ళొక్క చోటనేమో నీ ఆయన రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది. అంటే ఇప్పుడు రాజ్యం వచ్చిందా? ఇది మన ప్రశ్న, మన అంశము, మన వివరణ. ఇక్కడ ఆయన రాజ్యం వచ్చిందా? మరి ఎప్పుడు మన మధ్యలోకి వచ్చిందని? అయితే ఆ రాజ్యం ఎలా ఉండింది? దానియేలు గ్రంథం రెండవ అధ్యాయము 28వ వచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం
చేయవలసినదే చేయవలను, ఆజ్ఞాపించినవే చేయవలను. ఆజ్ఞాపించినవే చెయ్యాలి. అది నీకు నచ్చని నచ్చకపోని, మేలు కలగని కలగకపోని, ఉపయోగపడని ఉపయోగపడకపోని, వాట్ హీ కమాండెడ్ టు యూ, యూ హ్యావ్ టు డూ దట్ ఓన్లీ. ఏది నీకు ఆజ్ఞాపించాడు, ఏది చెయ్యమని నీకు ఆజ్ఞాపించాడు, అది మాత్రమే చెయ్యాలి. అది శిష్యులకు ఆజ్ఞాపించాడు, అది శిష్యులకు చెప్పాడు, నీకు కాదు చెప్పింది. శిష్యులు అరణ్యములో ఉన్నారు, ఇల్లు వదిలిపెట్టారు, బియ్యం లేవు, బగోన్లు లేవు, వంట చేసేవాళ్ళు లేరు, కట్టుబట్టలతో యేసు వెంట తిరుగుతున్నారు. అనుదినము మాకు కావలసిన ఆహారము మాకు దయచేయు అనగానే ఎక్కడో రెండు చేపలు అందరికి సరిపోతున్నాయి, ఎక్కడో రెండు రొట్టెలు అందరికి సరిపోతున్నాయి, ఎక్కడో చేపలు కాల్చుకొని తింటున్నారు. చూసావా, ఆయనకు మొరపెట్టాడు గనుక వీరు తినవలసిన చేపలు వాళ్ళ గాలంకు దొరికింది గనుక, వాళ్ళు నిప్పుల మీద పెట్టి కాల్చుకుంటున్నారు గనుక, అప్పుడే వాళ్ళు అక్కడికి పోయారు గనుక వాళ్ళు తిన్నారు. అది వాళ్ళ కోసం చెప్పినటువంటిది. ప్రియులారా, చదవండి దయచేసి దానియేలు గ్రంథం 2:28. మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్య దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరు అంత్య దినములలో జరగబోయు దానిని రాజగు నెబుకద్నెజరుకు దేవుడగు యెహోవా తెలియచేశాడు. ఏ దినములలో జరిగేదాన్ని తెలియచేశాడండి? జాగ్రత్తగా వినండి ఒక సత్యాన్ని. నెబుకద్నెజరుకు అంత్య దినములలో జరగబోయేదాన్ని, అంత్య దినములలో జరగబోయేదాన్ని నెబుకద్నెజరు రాజునకు తెలియచేశాడు. 44వ వచనం. ఇప్పుడు అంత్య దినములలో ఏం జరగబోతుందో దాన్ని ఆ రాజుకు తెలియచేశాడు. 44వ వచనం. అంత్య దినములలో, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. అంటే అంత్య దినములలో ఏం చేయబోతున్నాడంటే ఒక రాజ్యమును స్థాపించును, ఒక రాజ్యమును స్థాపించబోతున్నాడు అంత్య దినములలో. జాగ్రత్తగా వినండి, గడియారం కరెక్ట్? అది నెబుకద్నెజరు బబులోను మహాసామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, బబులోను మహాసామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఒకరోజు కలత చెందినవాడై గడిబిడి గడిబిడితోని రాజ్యం ఏమైపోతుందో అనే కలవరముతోని వెళ్ళి బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నాడు. హాయిగా పడుకున్నాడు, పడుకున్నట్టుగానే నిద్ర గాఢంగా పట్టింది, కల వచ్చేసింది, ఉలిక్కిపడి లేచాడు. కల ఏంట్రా అని తెలిసరికి కల మర్చిపోయాడు. మంత్రివర్యా అరియోకు దా అని పిలిచాడు. రాజా, మన బబులోను మహాసామ్రాజ్యములు కలభావాన్ని చెప్పే శాస్త్రులని, మంత్రజ్ఞులని, శకునగాళ్లను, గారడి విద్య గల వాళ్ళను అందరినీ పిలిపించు అన్నాడు. బబులోను మహాసామ్రాజ్యములో ఉన్న వాళ్ళందరూ కూడా కలల భావాన్ని చెప్పేటువంటి శాస్త్రజ్ఞులను, పంచాంగకర్తలని, వీళ్ళందరినీ కూడా పిలిచాడు. అందరూ వచ్చేశారు. రాజా పిలిచాను. అందులో జ్ఞానులుగా ఉన్నటువంటి దానియేలు, షడ్రాక్, మేషాక్, అబద్నెగోలు ఉన్నారు అందులోనే. అందరూ వచ్చేశారు. రాజా, ఎస్, నేను ఒక కలగన్నాను, కలభావాన్ని మీరు చెప్పాలి. కలభావాన్ని మీరు చెప్పలేదో ఒక్కడు కూడా బ్రతకడు. కథం ఇంతటితో మీరు జీవితం అవుట్ అన్నాడు. అందరూ గజగజ వణుకుతున్నారు. ఒకడిని మించిన ఒకడు ఉన్నాడు అక్కడ, ఆక్షిపాయి పంచాంగం చెప్పేటోడు. ఒకడికి మించిన ఒకడు ఉన్నాడు అక్కడంతా. టోటల్ మహాసామ్రాజ్యం అంతట్లో ఉండి పట్టుకొచ్చారు వాళ్ళని. రాజాజ్ఞ జారీ చేయబడింది. అందరు వచ్చేశారు. రాజా చెప్పండి మీ కళ. ఆయన అన్నాడు, నేను కళ కన్నాను, కళ మరిచిపోయాను. కళ చెప్పాలి, కళ భావాన్ని చెప్పాలి. ఇది ఎవడి వల్ల వద్ది? ఇది మనుషుల వల్ల అయ్యే పనేనా? కళ చెప్తే కళకు భావాన్ని చెబుతాం, కానీ కళను కళ భావాన్ని చెప్పడం మనుషుల వల్ల అయ్యే పనేనా?
అని అందరూ తెకమెక తకమెక అయిపోయారు, నెత్తిగొక్కుంటున్నారు. ఎవడికి ఆలోచన దోస్తలేదు. ఏమాయరా చెప్తలేవు? అయ్యా బాంచన్, మీ ప్రశ్న చాలా తిరకాసుగా ఉంది. కళ కళభావాన్ని చెప్పగలిగిన సామర్థ్యం మనుషుల్లో ఎవడికి లేదు. మనుషులు చెప్పజాలరు, అది కాని పని. చెప్పాలంటే దేవతలు మాత్రమే చెబుతారు. మరి దేవతలు మనుషుల మధ్యలో ఎందుకుంటారు? పాడుగాను. కళను కళభావాన్ని చెప్పడం మనుషుల వల్ల అయ్యే పనేనా? దేవతలతో అయింది. మరి దేవతలు భూమి మీద ఎందుకుంటారు? ఒరే టైం పాస్ చేయకు, కాలక్షేపం చేయకు, అర్జెంటుగా కళ కళభావాన్ని చెబుతారా శాస్తారా? అరే మా వల్ల కాదు సార్, అయ్యే పని కాదు సార్. ఆలోచించుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి, అవుతా లేదా చెక్ చేసుకోండి. కాదు అన్నారో కథ మీరంతా. మా వల్ల కాదు సార్, కళను కళభావాన్ని చెప్పడం మా వల్ల కాదు. స్టార్ట్ చంపేయండి, అరియోక ఒక్కడిని బ్రతకనివ్వదు, చంపేయండి అన్నాడు. ఆడు చంపేటోడు మొట్టమొదటి వచ్చింది దానియేలు దగ్గరికి. దానియేలు దగ్గరికి వచ్చాడు, కత్తులు కటారాలు పట్టుకొని నరుకుదామని వచ్చేసాడు దానియేలు షడ్రాక్ మేషాక్ అబద్నెగోలకు. ఎందుకు ఇంత తొందరగా చంపడానికి ఆజ్ఞ జారిపోయింది? కారణమేంటి? ఏం జరిగింది తెలియదా? రాజు కలగన్నాడు, కలను కలభావాన్ని చెప్పమన్నాడు, చెప్పబోతే చంపేయమన్నాడు. ఎవడి వల్ల కాలేదు, చెప్పలేదు, చంపమని ఆజ్ఞ జారీ చేశాడు. మొట్టమొదటి చంపడానికి నీ దగ్గరికి వచ్చిన తలకాయ పట్టు నరికెత్తా అన్నట్టుంది. దానియేలు అన్నాడు, ఆగు ఆగు ఆగు, కొంత గడువు కావాలి. రాజు దగ్గరికి వెళ్ళి గడువు అడుగుతాను. నెబుకద్నెజర్ రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నీ కళను కళభావాన్ని చెప్పడానికి గడువు కావాలి. ఎంత కావాలి? ఒక రాత్రి. గ్రాంటెడ్ పో. వెళ్ళాడు షడ్రాక్ మేషాక్ అబద్నెగోలు దానియేలు నలుగురు ఆ రాత్రి అంతా ప్రార్థనలో ఉన్నారు. ఆ రాత్రి దానియేలుకు సర్వోన్నతుడకు దేవుడు నెబుకద్నెజర్కి ఇచ్చిన కళను దానియేలుకు చూపించాడు, కళభావాన్ని దానియేలుకు చూపించాడు. మేలుకున్నారు. అరియోక కళను కళభావాన్ని చెబుతాను, అవకాశాన్ని కలిగించు రాజు దగ్గర. రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజా నువ్వు కన్న కళ కళభావాన్ని చెప్పడం మనుషుల వల్ల కాదు, నేను మనిషినైతే నా వల్ల కాదు. సర్వోన్నతుడకు దేవుడు నీకు కళనిచ్చిన దేవుడు, ఆ కళనే ఆ దేవుడు నాకు ఇచ్చాడు, కళభావాన్ని కూడా నాకు చెప్పాడు. ఆ దేవుడి అనుగ్రహం వలన, ఆ దేవతల ఆ దేవుని యొక్క అనుగ్రహం వలన, ఆ దేవుని ఆత్మ వలన నీ కళను కళభావాన్ని నేను చెప్పగలను. లెట్ అస్ స్టార్ట్. చెప్పు ఏం జరిగిందో. రాజా నువ్వు ఆ రోజు కలవరముతో రాజ్యం ఏమైపోతుందో అనే భయముతో వెళ్ళి పడుకున్నావు, నిద్ర పట్టింది. ఆ సూపర్ కరెక్ట్. అవునవును కరెక్టే. ఆ రోజు నేను కలగన్ననాడు ఆ గాబర గాబరొద్దు నా మనసు. రైట్ ఓకే స్టార్ట్. రాజా ఆ గాఢ నిద్రలో కన్న కలలో ఒక బ్రహ్మాండమైన ప్రతిమ కనబడింది. వా, ఆ ప్రతిమను చూసే కదా నీ భయపడింది. వెరీ గుడ్ స్టార్ట్ చెప్పు. ఆ ప్రతిమ ఎలా ఉండింది అంటే బ్రహ్మాండంగా కనబడ్డది. రాజా ఆ ప్రతిమకు తలకాయనేమో బంగారంతో చేసింది, ఉదరమేమో వెండితో చేసింది, ఆ క్రింది భాగమేమో ఇత్తడితో చేసింది, ఆ క్రింది భాగమేమో ఇనుముతో చేసింది, ఆఖరుకు పాదాలేమో ఇనుము మట్టితో చేసిందయ్యా. అరే సూపర్, ఇదే నేను కన్న కళ, ఇదే అసలు ఏంటి దీని భావమన్న గాబరా. కమాన్ 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 ఓకే. ఇది బ్రహ్మాండమైన ప్రతిమ రాజా. ఈ ప్రతిమ ఇదేదో కాదు, అంత్య దినములలో సర్వోన్నతుడగు దేవుడు రాజ్యమును ఏం చేయబోతున్నాడో అది చూపించాడుది. ఇప్పుడు కలభావాన్ని చెబుతా విను. ఆ బంగారు తలకాయ ఎవరో కాదు, నువ్వే. బబులోను మహాసామ్రాజ్యానికి మొదటి రాజుగా, ఘనమైన రాజుగా, గొప్ప రాజుగా ఏలుతుంది బంగారు శిరస్సు కలిగిన వాడువు నువ్వే. నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈ రాజ్యం మరొకడు తీసుకుంటాడు. వాడు కొంత బలహీనంగా ఉంటాడు, వాడి రాజ్యం వెండిలాగుంటుంది. వాడు చచ్చిపోతాడు, మరొకడు రాజ్యాన్ని ఏలుతాడు. వాడు ఎలా ఉంటుందంటే ఇంకా బలహీనంగా ఉంటుంది, ఇత్తడిలాగుంటుంది. వాడు చచ్చిపోతాడు, మరొకడు వస్తాడు రాజ్యాన్ని ఏలడానికి. వాడు ఎలా ఉంటుంది పరిపాలన అంటే ఇనుములాగుంటుంది. వాడు చచ్చిపోతాడు, మరొకడు వస్తాడు రాజ్యాన్ని పరిపాలించడానికి. వాడు ఎలా ఉంటాడంటే ఇనుము మట్టి ఎలా ఉంటుందో అలా ఉంటుందయ్యా రాజా.
ఇది మన రాజ్య చరిత్ర. ఇలాంటి పరిస్థితుల్లో ఇనుము మట్టి కలిసినటువంటి పాదాలు, తలకాయనేమో బంగారం, ఉదరమేమో వెండి, కడుపేమో ఇత్తడి, ఆ కింది భాగమేమో ఇనుము, ఆ కింది ఏమో ఇనుము, ఆ కాళ్ళు తొడలని ఇనుము, పాదాలేమో మట్టి ఇనుము కలిసి ఉన్నాయి. ఇలాంటి రాజ్య పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు ఈ రాజుల కాలములోనే ఒక పర్వతము నుండి ఒక రాయి వస్తుంది. ఆ పర్వతములో నుంచి ఒక రాయి వచ్చి ఈ ప్రతిమ కాళ్ళ మీద పడగానే తపాలమని ఈ ప్రతిమ చిన్నాభిన్నమైపోయి విరిగిపోతుంది, పలిగిపోతుంది, చెదిరిపోతుంది. అంత రాజ్యం అంత కూడా విస్తరణమైపోతుంది. ఆ రాయి కాళ్ళ మీద పడగానే విచ్ఛిన్నమైపోయిన తర్వాత ఆ రాయే ఒక మంచి రాజ్యంగైతుంది. ఆ రాయే ఒక రాజ్యమును స్థాపిస్తుంది. ఆ రాజ్యానికి ఆ రాయే రాజ్యం, రాజు అని చెప్పి దానియేలు ద్వారా నెబుకద్నెజరు యొక్క కలలో కనబడుతున్న రాజ్యం అది. ఇప్పుడు చదవండి 43వ వచనం. ఇదంతా కూడా 2వ అధ్యాయము మొదటి నుండి ఇంటికాడ చదువుకుంటే చక్కగా సినిమాలా కనబడుతుంది. నేను చెప్పింది ఇనుమును ఇనుమును ఇత్తడియు బంగారమును అటువలే ఇనుము మట్టితో పొసకనట్లుగా వారు ఒకరితో ఒకరు పొసగకుండా రాజు మాట ప్రజలకు పడది, ప్రజల మాట రాజుకు పడది, ఎవడికి వాడే రాజుగా బ్రతికేటువంటి చివరి కాలపు రాజ్యం వస్తుంది. ఆ రాజుల కాలములోనే మొదటి రాజు నెబుకద్నెజరు రాజు, ఆ తర్వాత వచ్చిన రాజ్యం మాదీయ రాజ్యం, ఆ తర్వాత వచ్చిన రాజ్యం పారసీకుల రాజ్యం, ఆ తర్వాత వచ్చిన రాజ్యం గ్రీకుల రాజ్యం, ఆ తర్వాత వచ్చిన చివరి రాజ్యం రోమియుల రాజ్యం. రోమియులు రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు మనుషులకు పొసగుతలేదు, ఒకడికి ఒకడికి పడుతలేదు, రాజ్యానికి మనుషులకు పడుతలేదు. ఎవడి దారి యమునా తీరే అన్నట్టుకు బ్రతికిపోతుంది. ఈ రాజుల కాలములోనే ఆ పర్వతములో నుంచి ఒక రాయి వచ్చిందండి. చదవండి, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికిని చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టినట్లుగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందుగా జరగబో సంగతిని రాజునకు తెలియజేయించి ఉన్నాడు, కల నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చూశారా. ఒక రాయి పర్వతములో నుండి వచ్చి ఈ రాజ్యములను చిన్నాభిన్నము చేయును అన్నాడు. ఆ రాయి ఎవరో తెలుసా? పర్వతములో నుండి పరలోకములో నుండి వచ్చిన ఆ రాయే యేసుక్రీస్తు అండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. మొదటి అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి. ఆ బండ క్రీస్తే. అంటే ఈ లోక రాజ్యములను చిత్తుగా ఓడించిన ఆ ప్రతిమ మీద పడిన ఆ రాయి ఎవరు అనంటే యేసుక్రీస్తే ఆ రాయి. బాగుంది, యేసుక్రీస్తే ఆ రాయి అయితే మరి అది అంత్యదినములలో జరుగుతుంది కదా, మరి అంత్యదినములు అనగా ఏవి,
ఎబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఒకటో వచనం, ఎబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఒకటో వచనం, ఏవి అంత్య దినములో తెలిస్తే ఆ అంత్య దినములలో వచ్చిన యేసుక్రీస్తు రాయి అని చెప్పి నమ్మడానికి వీలవుతుంది. ప్రియులారా చదవండి, ఒక కాలమందు నానా సమయములందు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడు, అనగా కుమారుడు అని పిలువబడినటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి మనుషులతో మాట్లాడుతున్న దినములే అంత్య దినములు. యేసుక్రీస్తు మనుషులతో మాట్లాడిన దినములు, కన్య మరియ గర్భముతో భూలోకానికి ఆయన వచ్చిన రోజులు అంత్య దినములు. 9:26 ఇది అర్థం కాకపోతే ఇంకా తప్పుగా అనుకున్నట్లయితే 9:26 అట్లైన ఎడల జగత్తుకు పునాది వేయబడక పూర్వమే మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను, అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకోండి యందు, అనగా సిలువ వేయబడిన దినములే యుగముల సమాప్తి దినములు అంత్య దినములు. ఇంకొక వచనాన్ని, 1 పేతురు పత్రిక 1:21 అంటే అంత్య దినములు అనగా యేసుక్రీస్తు శకకాలం, అంత్య దినములు అనగా యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినములు. ఇంకా అంత్య దినములు ఎప్పుడో వస్తాయని ఎదురు చూస్తుంది క్రైస్తవ్యం, అది యేసుక్రీస్తుతోనే ప్రారంభమయ్యింది. 1 పేతురు పత్రిక 1:21 అయితే ఆయన జగత్తు పునాది వేయబడక పూర్వం నియమింపబడెను గాని మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన విశ్వాసులైన మా నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిన, అంటే యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడిన కాలమే కడవరి కాలం. చివరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:11 ఈ సంగతులు దృష్టాంతములుగా మనకు సంభవించి యుగాంతమందున్న అంత్య దినములలో ఉన్న ఆఖరి యుగములో ఉన్న మనకు బుద్ధి కలుగుటకై, అంటే మనమంతా కూడా ఏ యుగములో ఉన్నాం, ఆఖరి యుగములు కడవరి దినములలో అంత్య దినములలో ఉన్నాం. ఈ అంత్య దినములు ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే యేసుక్రీస్తుతోనే ప్రారంభమయ్యాయి. అయితే యేసుక్రీస్తుతోనే ప్రారంభమైతే ఈ అంత్య దినములలో ఒక రాజ్యం స్థాపించబడాలి. ఆ రాజ్యము స్థాపించబడిందా? ఆ రాజ్యము స్థాపించబడిందా? మార్కు సువార్త 9:1 ఆ రాజ్యము స్థాపించబడినదా? ఆ రాజ్యము స్థాపించబడితే ఇంకా నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థించేవాడు ట్రైన్ కోసం ఎదురు చూసి ట్రైన్ పోయేదాకా అక్కడే కూర్చున్నట్టుంటుంది. చదవండి, 9:1 మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చు వరకు, బలముతో వచ్చుట చూసు వరకు మరణము రుచి చూడరు, బ్రతికే ఉంటారు, చావరు కొంతమంది. ఎప్పటి వరకు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచే వరకు. ఈ మాట అన్నప్పుడు ఉన్న మనుషులు ఇప్పుడు ఉన్నారా? లేరు. అంటే ఈ మాట అన్నప్పుడు మనుషులు ఇప్పుడు లేరు అంటే ఆల్రెడీ దేవుని రాజ్యం వచ్చిందన్నమాట. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది మెతూషలా మాత్రమే, 960 బ్రతికాడు. ఇప్పుడు 2019 ఇప్పటికీ ఈ మాటని ఇప్పటికీ ఎవడు బ్రతికిలేడు అంటే ఎప్పుడో దేవుని రాజ్యం మనుషుల మధ్యలోకి వచ్చింది.
అందుకేమన్నాడు, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అన్నాడు ప్రియులారా. దయచేసి లూకా సువార్త, యోహాను సువార్త 18:36, యోహాను సువార్త 18:36 అంటే దేవుని రాజ్యము అంత్య దినములలో అనగా యేసుక్రీస్తు కాలములో యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడే వచ్చిందన్నమాట. వచ్చిందన్నమాట. ఎలా వచ్చిందో చూద్దాం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లుగా నా సేవకులు నా దూతలు కొట్లాడుతారు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ఓకే చదువు. అందుకు పిలాతు, నువ్వు రాజువా? ఎస్. ఆయన అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, నేను రాజునే. అంటే యేసు రాజు అయినప్పుడు ఆయనకు ఒక రాజ్యం ఉన్నట్టు కదా. యేసు రాజు అయినప్పుడు ఆయనకు ఒక రాజ్యం ఉన్నట్టే కదా. మత్తయి సువార్త 2:22, మత్తయి సువార్త 2:22, జ్ఞానులు యేసు పుట్టగానే పూజించడానికి ఆరాధించడానికి బయలుదేరారు బంగారము సాంబ్రాణి బోలాన్ని తీసుకొని. అప్పుడు హెరోదు మహారాజు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్న సందర్భంలో, అడుగుతున్న సందర్భములో, అక్కడ దానియేలు గ్రంథములో అంత్య దినములలో ఒక రాజ్యం స్థాపించబడుతుంది, ఆ రాజ్యాన్ని ఏరడానికి ఒక రాజు రాబోతున్నాడు అని చదువుకున్న జ్ఞానులు హెరోదు మహారాజుని ఏమడుగుతున్నాడో చూడండి. యూదుల రాజుగా పుట్టినవాడు, అంటే యేసుక్రీస్తు పుట్టుక ఏ విధంగా పుట్టినట్లుగా అర్థమవుతుందండి, రాజుగా పుట్టినట్లుగా అర్థమవుతుంది. కానీ దయ్యం ఏం చేసింది తెలుసా, డిసెంబర్ రాగానే రాజులకు రాజు పుట్టి అన్నయ్య అని పాట పాడుతూ ఎగిరిస్తాడు. ఇక సంఘములోకి రాగానే యేసు రాజుగా రాబోతున్నాడు అని మళ్ళీ వాడతాడు. అంటే రాజుగా వచ్చాడని డిసెంబర్లో అంటాడు, మళ్ళీ మేఘాల మీద రాజుగా రాబోతున్నాడు అంటాడు. అసలు వీడికి కన్ఫ్యూజన్లో పెట్టి యేసు వచ్చాడా రాలేదా, వస్తున్నాడా రాడా అర్థం కాకుండా చేసి, వ్యర్థంగా ఉచ్చరింపచట్టుగా చేసి సాతానుడు నరకానికి తీసుకుపోతున్నాడు క్రైస్తవ్యాన్ని. ఆయన రాజుగా వచ్చాడు కన్యమరి గర్భములో, మేఘాల మీద కొదమ సింహంగా రాబోతున్నాడు. ఆయన రాజుగా వచ్చాడు, నువ్వు రాజువా అని పిలాతు ప్రశ్నిస్తే అవును నేను రాజునే అన్నాడు. ఇప్పుడు ఆయన రాజుగా వచ్చాడు, ఆయన రాజుగానే జన్మించాడు, ఆయన రాజు, మరి రాజ్యం ఏదో చూడాలి కదా, రాజ్యము ఏది. ఇప్పుడు అక్కడ లాస్ట్ పాయింట్కి వస్తున్నాం, రాజ్యము ఏది. కొలసీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం ఈ రాజ్యములో ఉంటేనే పరలోకములో ఉంటుంది నీ ఆత్మ, ఈ రాజ్యములో లేకపోతే పరలోకములో ఉండవు నీవు నేను. ఈ రాజ్యములో ఉండటానికే ఇదిగో ఇక్కడికి నువ్వు ప్రతి వారానికి ఒకసారి రావలసి వస్తుంది, కష్టపడి నేను ఒక పాఠాన్ని చెప్పాల్సి వస్తుంది. చదవండి దయచేసి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. చాలు, మనలను ఈ రాజ్య నివాసులుగా, అంటే ఈ రాజ్యములో ఉండేవారుగా చేశాడు. ఎవరు చేశారు? యేసుక్రీస్తు. మనలను అంధకార సంబంధమైన ప్రపంచములో నుండి, పాపపు చీకటిలో నుండి, సాతాను ప్రపంచములో నుండి మనలను యేసుక్రీస్తు వారు ఆ రాజ్యములో ఉండేవారుగా చేశాడు. అసలు ఆ రాజ్యం ఏంటి? ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఆరవచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన పాపముల నుండి మనల్ని విడిపించిన మహిమయు ప్రభావములను యుగయుగములు కలుగునుగాక.
ఆమేన్. ఎక్కడ చదివా? ఆరో వచనం, ఆరో వచనం చదవాలి, ఇంకా అయిపోలే కదా. ఆమేన్. ఆయన ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగా చేశాను. మనలనే ఒక రాజ్యముగా చేశాడు. అంటే రాజ్యము అంటే ఏంటన్నమాట? ఇప్పుడు రాజ్యము అంటే ఏంటిది? ఇప్పుడు యేసుక్రీస్తు రాజ్య వారసులుగా చేశాను అన్నాడు. ప్రకటన రెండవలో చూసేసరికి రాజ్యం అంటే ఎలా ఉంటుందిరా, రాజ్యం రాజ్యం అంటే ఏంటిది అంటే మనలనే రాజ్యముగా చేశాడు. రాజ్యము అంటే మనమే, మనమే లోకములో నుండి, సాతాను ప్రపంచములో నుండి, పాపములో నుండి విడుదల చేయబడిన మనమే ఆయన రాజ్యం, ఆయన రాజ్యం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం అంటే నీ రాజ్యం వచ్చుగాక, అంటే మనుషులు మారుదురుగాక అని ప్రార్థన చేయండి అన్నాడు. అది శిష్యులకు నేర్పాడు. శిష్యులు ప్రార్థించారు, ఆయన రాజ్యం వచ్చేసింది, సంఘం వచ్చేసిందండి. ఇంకా మనం రాజ్యం వచ్చుగాక అంటే ఇంకా నువ్వు ఆయన రాజ్యం కాలేదన్నమాట. రాజ్యం కానోడు ఆయన పరలోకానికి అర్హుడు కాదన్నమాట. 5వ అధ్యాయము 5వ అధ్యాయము 10వ వచనం ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాన్ని విప్పి యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగా కొనబడిన వీళ్ళందరూ కూడా, ఆయా జాతుల వాళ్ళందరూ కూడా కొనబడిన వారు, రక్తం చేత కొనబడిన వారు వీరంతా కూడా ఏమై ఉన్నారండి? ఏమై ఉన్నారు? ఆయన రాజ్యం, ఆయన రాజ్యం, రాజ్యం అంటే నమ్మిన వారే, మారు మనసు పొందిన వారే ఆయన రాజ్యం. మరి ఇక్కడ ఒక మాట చదువుకున్నాం, ఏమని? ఆయన రాజ్యము బలముగా వచ్చు వరకు మీలో కొందరు సావరు. మరి ఈ రాజ్యం బలముగా వచ్చిందా? అపొస్తలకార్యం 2వ అధ్యాయము 2వ వచనం బలముగా ఎప్పుడు వచ్చింది ఈ రాజ్యం? 2వ అధ్యాయము 2వ వచనం బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుంటున్న ఇల్లంతా నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని వీరు రాలగా బలముగా శక్తి కలిగినదిగా ఆయన ఆత్మ దిగి వచ్చింది. ఆ గది నిండింది, వారు ఆత్మతో నింపబడ్డారు, వారు అన్య భాషలతో మాట్లాడారు. వారు నింపబడిన వీళ్ళు బయటకు వచ్చి పేతురు ప్రసంగిస్తుంటే 42వ వచనం ప్రేతురు ప్రసంగిస్తుంటే 41వ వచనం కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది ఎక్కడ చేర్చబడ్డారండి? దేవుని రాజ్యములో చేర్చబడ్డారు. ఎంత బలముతో వచ్చిందో చూడండి ఆయన రాజ్యం. రాజ్యం అంటేనే సంఘం, సంఘం అంటేనే ఆయన రాజ్యం. ఆయన ఆత్మ బలముతో వచ్చినటువంటిది. ఆ ఆత్మ బలముతోనే ప్రకటించాడు పేతురు, 3,000 మంది ఏమైపోయారు? రాజ్యములో చేర్చబడ్డారు. ఒక చిన్న విషయం చెప్తాను మళ్ళీ, ఈ 3,000 మంది రాజ్యములో ఎందుకు చేర్చబడ్డారు? మళ్ళీ మొదటికి వెళ్ళాలి. ఏంటి? 2 స్థలాలు ఉన్నాయి, ఒకటి పరలోకము, ఒకటి నరకము ఉంది. ధనవంతుడులా బ్రతికితే నరకం, లాజరులా బ్రతికితే. బలముతో ప్రకటించాడు పేతురు, ఇష్టానుసారంగా బ్రతికితే నరకం, కష్టముతో బ్రతికితే మోక్షం అన్నాడు. అప్పుడు అర్థమైపోయింది, నేను అని లైన్ కట్టేశారు. 3,000 మంది వచ్చేసారండి.
అప్పుడు స్థాపించబడింది ఆయన రాజ్యం. అప్పుడు స్థాపించబడింది ఆ రాజ్యములో ఉన్న వాళ్ళే పరలోకానికి అర్హులు. ప్రియులారా, ఇప్పుడు ఆ రాజ్యం ఎలా ఉంది? రోమీలు రాసిన పత్రిక 14:17 అంటే ఆ రాజ్యములో నువ్వున్నావా, నువ్వు ఆ రాజ్యమై ఉన్నావా అని తెలుసుకోవడానికి రాజ్యం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. 14:17 దేవుని రాజ్యం భోజనం పానం తాగుడు తినుడు ఎంజాయ్ చేసుడు కాదు, కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఆయన రాజ్యం అంటే గిదండి. ఆయన రాజ్యము నువ్వే అన్నప్పుడు నీలో నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఈ మూడు నీ హృదయంలో ఉన్నాయి అంటే నువ్వు ఆయన రాజ్యం. ఇవి లేవు అంటే నువ్వు నీ స్వరాజ్యం. చెక్ చేసుకో ఇప్పుడు, నమ్మి 10 ఏళ్ళయింది నేను ఆయన రాజ్యమేనా? నమ్మి 20 ఏళ్ళయింది నేను ఆయన రాజ్య నివాసములో ఉన్నవాణ్ణేనా? చెక్ చేసుకో. వాక్యమైన నీతి నీలో ఉంటే, ఆ పరిశుద్ధుల సహవాసం నీలో ఉంటే, సమాధానం నీలో ఉంటే, వాక్య ప్రకారంగా నువ్వు ఆనందిస్తున్న వాడవైతే నువ్వు ఆయన రాజ్యానివి. 4, లూకా సువార్త 18:16 చివరిగా ముగిస్తున్నాను త్వరగా. ఆయన రాజ్య నివాసములో ఉన్నావా, ఆయన రాజ్యము నువ్వే అన్న సంగతి చెబుతున్నప్పుడు ఆయన రాజ్యము నీవేనా? చెక్ చేసుకో. ఆయన రాజ్యము నువ్వు కాకపోతే ఆ తండ్రికి అప్పగించటం అనేది అసాధ్యం. చదవండి త్వరగా. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి నా యొద్దకు రానీయుడి, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్నపిల్లలు అంటే నువ్వు దేవుని రాజ్యము అంటే నువ్వు చిన్న పిల్లవాడివి, చిన్న పిల్లవి కావాలి. 60 ఏళ్ళు నీకుండొచ్చు, 70 ఏళ్ళు నీకుండొచ్చు, 30 ఏళ్ళు నీకుండొచ్చు, నువ్వు దేవుని రాజ్యముగా కావాలి అనంటే నువ్వు చిన్న పిల్లవాడివి కావాలి. దేవుని రాజ్యం అంటే చిన్న పిల్లలు. దేవుని రాజ్యములో నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందము చిన్నపిల్లల్లాంటిది. ఈ లక్షణాలు నీలో లేకున్నప్పుడు, ఈ లక్షణాలు నీలో లేవన్నప్పుడు నీవు ఆయన రాజ్యము కావన్నమాట. నీవు ఆయన రాజ్యము కాకపోతే ప్రమాదం ఏంటి? ప్రకటన గ్రంథం 1:6 ఆయన మనలను తన తండ్రి అగు దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు రాజ్యము కావాలి. నువ్వు రాజ్యము కాకపోతే తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళవు. ఆ కుమారుని రాజ్యమే భూమి మీదకి వచ్చింది. అది నువ్వు నేనే. నువ్వు నేనే ఆయన రాజ్యముగా మారకపోతే పరలోకానికి చేరం. పరలోకానికి చేరాలంటే నువ్వు ఆయన రాజ్యముగా మారిపోయావు. ఆ సంగతి తెలియక నీ రాజ్యం వచ్చుగాక అని నిద్రపోయి ప్రార్థన చేయడానికి సాతానుడు నిద్రపోగొట్టాడు. అది కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు ఆయన రాజ్యముగా మారాలి. అదే పరలోకం మీ జీవితానికి. ఇట్టి ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన దేవ, పరిశుద్ధుడు ఒక తండ్రి, మేము ఒక రాజ్యముగా చేయబడ్డాం. ఆ రాజ్యమే అంత్యదినములలో స్థాపించిన రాజ్యం, క్రీస్తు ద్వారా నిలబెట్టిన రాజ్యం, యేసుక్రీస్తు రాజై ఉన్న రాజ్యం. మేమే, మాకు రాజుగా యేసుక్రీస్తున్నప్పుడు, మాకు శిరస్సుగా యేసుక్రీస్తున్నప్పుడు ఓటమి జీవితం మాకు లేనేలేదు నాయన. ఇలాంటి రాజ్యాన్ని ఒకరోజు నీకు అప్పగించబోతున్నాడు కుమారుడు. నీకు అప్పగించబోడబోయే రాజ్యముగా బ్రతకడానికి కృపనివ్వమని కోరుకుంటూ విన్న వాక్యాన్ని నీ బిడ్డలు తీసుకొని వెళ్తున్నప్పుడు క్షేమమును కాపుదల ఇచ్చి
వారాంతం వరకు వారికి నేర్పించి బోధ చేసి మారు మనసులు కలగచేసి మనుషులలో ఒక మహాజ్ఞానాన్ని పుట్టించమని కోరుకుంటూ వీళ్ళందరినీ మీ చేతులు పెడుతున్నాం. మరలా వచ్చే వారం వరకు మేము కలుసుకుంటామో లేదో తెలియదు. ఏ ప్రమాదానికి లోనవుతామో, ఏ గడియకు లోనవుతామో, ఎవరు ఎలా ఉంటారో తెలియదు నాయన. మీరు క్షమిస్తే, మీరు క్షమిస్తే, మాకున్న ఆయుష్కాలంలో మన్నిస్తే బ్రతకనిచ్చి మరలా నడిపించండి తండ్రి. మరికొన్ని మాటలు నేర్చుకొని ఆధ్యాత్మికంగా మెలుకో పొందడానికి కృపనివ్వమని కోరుకుంటూ ఇదిగో మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారి కృపయు, పరిశుద్ధాత్మానియునియ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోవు పర్యంతము తోడైనీడయుండునుగాక. ఆమేన్.